हेलो अंडी अंदर की नमस्ते वेलकम बैक टू माय चैनल अंदर एला बहुनारा ने बहुना अंड अलग मे अंदर इंका चला 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 बहुत अच्छी आ भगवंत मनस्फूर्ति को इंको मंची वीडियो तो नीन मीम वाँ सो वीडियो वीडियो एंटे अमावास्य मुझे चाल मंदी की रोग तिगबड़ता उ कदा सो अला वारसम वीडियो अन्ट इधी చాలా చాలా మంచి వీడియో అండ్ చాలా మంచిగా ఉపయోగపడే వీడియో అండి అందుకే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది అండ్ అలాగే ఈ వీడియో చూసి మీకు గనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు అనేది నాతో కామెంట్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ అలాగే నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే చాలా మందికి అమావాస్య తిథి రోజు ముందు కాని అమావాస్య రోజు కాని ఉన్న రోగం ఎక్కువగా అందరి ఎక్కువ మందికి తిరగబడుతూ ఉంటుందన్నమాట అంటే ప్రతి అమావాస్యకి మాత్రమే ఆ రోగం వస్తూ ఉంటుంది అమావాస్య వెళ్ళిపోగానే ఆ రోగం కూడా వెళ్ళిపోతుంది మళ్ళీ సేమ్ ప్రతి నెల వస్తుంది సో అలా రాకుండా ఉండాలి అంటే మనం పరమేశ్వరుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ పరమేశ్వరుని యొక్క ఏ పూజ చేసుకుంటే మనకు ఆ రోగం తిరగబడకుండా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా త్రయోదశి తిథి శివునికి సంబంధించిన తిథి అన్నమాట అందువలన పరమశివుని తిథి అని ఆ త్రయోదశి తిథిని పరమశివుని తిథి అని అంటారు నెలకు రెండు సార్లు త్రయోదశి తిథి వస్తుంది అయితే శుక్లపక్షంలో ఒక త్రయోదశి కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశి ఈ తిథితో కూడిన చతుర్థిని కృష్ణపక్ష శివరాత్రి లేక మాస శివరాత్రి అంటారు మాస శివరాత్రి నెలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది అయితే శివరాత్రి అనగా శివుని జన్మదినం అని అర్థం అన్నమాట అంటే లింగోద్భవం జరిగిన సమయం ఆ సమయాన్ని శివరాత్రి అని పిలుస్తారు శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేదే మాస శివరాత్రి మహాశివుడు లయకారకుడు లయానికి అంటే మృత్యునికి ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు ఈ రోజు శివుణ్ణి ఆరాధన వల్ల ఏలినాట శని ప్రభావం తగ్గుతుంది ఐశ్వర్యకారకుడు అయిన మహాశివుని వల్ల ధనలాభం చేకూరుతుంది మొత్తం మీద శివరాత్రులు ఐదు రకాలు నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి యోగ శివరాత్రి మహాశివరాత్రి అని అయితే ఈ శివరాత్రుల్లో మాస శివరాత్రి మహాశివరాత్రి శివునికి చాలా ఇష్టమైనవి ప్రీతికరమైనవి ఈ రోజుల్లో శివాలయంని దర్శించిన లేదా బిల్వపత్రాలతో స్వామివారికి అర్చన చేసిన లేదా విభూది కలిపిన నీటిని అభిషేకంగా ఉపయోగించి అభిషేకం చేసిన మరింత మంచి ఫలితాలు ఉండి మీ రోగం అనేది తిరగబడకుండా ఉంటుందన్నమాట సో ఇలా అండ్ అలాగే ఈ అభిషేకాలు కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా చేయలేని వారు పడుకునే ముందు 11 సార్లు శివ 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 అనైనా సరే లేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనైనా తలుచుకుని పనుకోవటం వల్ల ఇలాంటి అభిషేకాలు చేసిన ప్రతిఫలం అనేది మనకి వస్తుందని చెప్పి మన పెద్దలు ఇంతకు ముందే చెప్పారు ఇప్పుడు కూడా చెబుతూనే ఉన్నారు ప్రతినిత్యం ఓం నమ శివాయ ఓం నమ శివ అనుకోవటం వల్ల ఎలాంటి రోగాలు తిరగబడవు అండ్ అలాగే మన దరికి కూడా రావని పెద్దలు చెప్తూ ఉన్నారు అండ్ అలాగే చంద్రమాం చంద్రమాన మనస్సో జాతః అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి వారి ఆహారపు అలవాట్లపై స్వభావము చూయించడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది తద్వారా మనస్సు ప్రభావితమై ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సమయాన్ని కోల్పోవడము లేకపోతే చంచల స్వభావముగా మారటము లేకపోతే మనోధైర్యంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడము చేయటం వల్ల ఆరోగ్యం ధనం ప్రాణానికి హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు అంతేకాకుండా అమావాస్య తిథి ముందు గడియల్లో కొందరి ఆరోగ్యం మందగించడం లేదా ఆ ఆరోగ్యం లేకపోతే ఆ ఉన్న రోగం తిరగబడటం ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాంటివి జరగకుండా ఉండాలన్నా
వాటి తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా లేదా అస్సలే మనకి రాకుండా ఉండాలి అన్నా మనం అవకాశం ఉన్నంత వరకు మాస శివరాత్రిని జరుపుకోవాలి. ప్రతి నెల ప్రతిరోజు వీలైనంత వరకు అంటే ఈ ప్రతి మాస శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండి స్నానాలు ముగించుకొని దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించాలి. వీలైతే 18 సార్లు కానీ 3 సార్లు కానీ 5 సార్లు కానీ 11 సార్లు కానీ 18 సార్లు కానీ 21 సార్లు కానీ 54 సార్లు కానీ 108 సార్లు అయినా సరే ప్రదక్షిణలు చేసి మీకు దొరికినంత వరకు చెరుకు రసంని తీసుకెళ్ళి స్వామివారికి నైవేద్యంగా సమర్పించు. మీరు స్వీకరించి అలాగే అందరికీ పంచాలన్నమాట అక్కడ వచ్చిన భక్తులందరికీ. అప్పుడే మీకు ఉన్న రోగం తిరగబడకుండా అలాగే ఆ రోగం అనేది ఏ రోగాలు మన దరికి చేరకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వీలైనంత వరకు ప్రతి నెలలోనూ వచ్చే మాస శివరాత్రి రోజు అలాగే మహాశివరాత్రి రోజు మీరు కనుక చేస్తూ ఉన్నట్లయితే స్వామివారి అనుగ్రహం వల్ల మీ రోగం అనేది తిరగబడకుండా ఉండటమే కాకుండా కంప్లీట్గా నయమైపోతుంది అలాగే తగ్గిపోతుంది. అండ్ అంతేకాకుండా స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను స్వామివారికి సమర్పించిన లేకపోతే ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, సో ఆ ఎండు ద్రాక్ష స్వామివారికి సమర్పించినా కూడా మరింత మంచి ఫలితం అనేది లభిస్తుంది. అలాగే వీలైనంత వరకు మాస శివరాత్రి రోజు ఉపవాసం ఉండి స్వామివారిని ఈవినింగ్ వరకు బాగా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ స్వామివారి పూజ చేసుకుంటూ గుడికి వెళ్ళి స్వామివారిని సందర్శించి వీలైనంత వరకు మీకు ఎన్ని ప్రదక్షిణలు వీలైతే ఇంతకుముందు చెప్పాం కదా ఆ వాటిల్లో ఏదైనా ఒక ప్రదక్షిణ అంటే 3, 5 అలా మీకు ఎన్ని వీలైతే అన్ని ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఇంటి అక్కడే మీకు కనుక చెరుకు రసం కనుక దొరికితే ఇది మాత్రం మస్ట్ అని చూడండి, చెరుకు రసం కనుక దొరికితే తప్పకుండా చెరుకు రసంతో స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అలాగే ఆ సమర్పించిన నైవేద్యాన్ని మీతో పాటుగా మిగిలిన భక్తులందరికీ పంచినట్లయితే తప్పకుండా మీకు మరింత మంచి ఫలితం జరిగి అంటే మంచి జరిగి ఆ నలుగురు మీరు పెట్టిన ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది. అలాగే నేనైతే ఇక్కడ స్వామివారి ఫోటో పెట్టుకొని పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని ఆ తర్వాత పూలను అలంకరించుకున్నాను. అలాగే ఆదిదేవుడైన వినాయకుడికి ముందుగా పూజ చేసుకున్నాను, పూలతో అలంకరించుకున్నాను. ఆ తర్వాత స్వామివారికి ధూప దీపంతో అంటే దీపాన్ని వెలిగించి స్వామివారికి అర్పించానన్నమాట. అలాగే ధూప దీప నైవేద్యంతో స్వామివారికి సమర్పించుకొని అలాగే ఎలాంటి కష్టాలు లేకుండా ఆరోగ్యం ఎప్పటికీ క్షీణించకుండా ఎలాంటి రోగాలు దరి చేరకుండా ఉండాలి అని చెప్పి ఈ పూజలో నేను స్వామివారిని కోరుకున్నానన్నమాట. అలాగే వీలైనంత వరకు మీరు కూడా ప్రతిరోజు కూడా శివనామస్మరణ అనేది చేస్తూ ఉండటం వల్ల కూడా మన దరికి ఎలాంటి రోగాలు రావు అని చాలామంది పెద్దలు చెప్పారు, చెప్తూ ఉన్నారు. వీలైనంత వరకు మీకు కనుక వీలైతే తప్పకుండా ప్రతిరోజు ప్రతి నిత్యం శివనామస్మరణ చేస్తూ ఉండండి. అలాగే వీలైనప్పుడల్లా గుడికి వెళ్ళి స్వామివారికి ఎప్పుడు మీకు ఎప్పుడైనా డబ్బులు ఉన్నాయి అని అనిపిస్తే వీలైనంత వరకు ఆ రోజు అభిషేకం చేయించండి. లేదనుకోండి మీ ఇంట్లోనే శివలింగం ఉంటే కనుక గంగాజలం తీసుకొని అంటే ఎవరు తొక్కని వాడని నీళ్లు తీసుకొని వాటిలో కొద్దిగా విభూది వేసి ఆ విభూదిని స్వామివారికి ఆ లింగంకి అభిషేకం చేయటం వల్ల కూడా స్వామివారు మరింత మంచిగా ఆనందం చెంది మన కుటుంబంలో మనకి ఎలాంటి రోగాలు లేకుండా రాకుండా ఉండేలా చూసుకుంటాడన్నమాట. అర్థమైంది అనుకుంటాను. సో వీలైనంత వరకు ప్రతి శివరాత్రి రోజు ప్రయత్నించండి. ఇది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.